ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి తేదీ మే 5, 2021 వారము బుధవారం తిథి నవమి మధ్యాహ్నం 1:22 వరకు నక్షత్రము ధనిష్ట ఉదయం 9:10 వరకు వర్జ్యము సాయంత్రం 4:47 నుండి 6:28 వరకు దుర్ముహూర్తము ఉదయం 11:38 నుండి 12:29 వరకు శుభ సమయం ఉదయం 6:40 నుండి 7:10 వరకు మరియు సాయంత్రం 6:40 నుండి 7:10 వరకు రాశి ఫలాలు మేష రాశి వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యతనిస్తారు కొనుగోలుకు అధికంగా ఖర్చు చేస్తారు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం ఆదిత్య హృదయాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి సమీప బంధువులను కలుస్తారు భవిష్య ప్రణాళిక గురించి చర్చించి అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాలలో ధనాన్ని మదుపు చేస్తారు స్పెక్యులేషన్ లాభసాటిగా ఉంటుంది వృషభ రాశి వారు ఆర్థికపరమైన పురోభివృద్ధి కొరకు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మిథున రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి కర్కాటక రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శుభదాయకం సింహరాశి యోగాభ్యాసం ప్రకృతి వైద్యం ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి గృహ సంబంధిత ఖర్చులు అధికమవుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనివ్వండి సింహరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం సూర్యుడిని ఆరాధించడం శుభదాయకం కన్యారాశి కుటుంబంలో ఐకమత్యత మానసిక ప్రశాంతతని ఇస్తుంది వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి విలువైన వస్తువుల భద్రత పట్ల అప్రమత్తత వహించండి వాహనయోగ సూచన కన్యారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి ప్రజా సంబంధాలను బలపరుచుకోవడానికి మరింత శ్రమిస్తారు అనుకూల ఫలితాలను సాధిస్తారు గతంలో చేజారిన అవకాశాలు ఇప్పుడు అందివస్తాయి శుభపరంగా ఉంటుంది తులారాశివారు ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవిని పూజించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది వృశ్చిక రాశి కొనుగోలు అమ్మకాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు ఆరోగ్య సూత్రాలు క్రమపద్ధతిలో అమలు పరచాలని నిర్ణయించుకుంటారు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు
వృశ్చిక రాశివారు నవగ్రహాల అనుకూలత కొరకు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. గృహోపకరణ సామాగ్రిని సమకూర్చుకుంటారు. బంధువులు శ్రేయోభిలాషులతో ఇష్టాగోష్ఠి సాగిస్తారు. అనుకూలమైన వాతావరణంలో ఆనందంగా కాలం గడుపుతారు. ధనుస్సు రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. సంతాన విద్య విషయ వ్యవహారాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. శ్రమకు ఓర్చి కార్యక్రమాలను విజయపథంలో నడిపిస్తారు. మకర రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలలో చంద్రుని స్తోత్రాన్ని పఠించడం మంచిది. కుంభరాశి. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. అన్ని విషయాలలో భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్య బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. కుంభరాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ రుద్రకవచాన్ని పారాయణం చేయడం శుభదాయకం. మీనరాశి. బంధువుల ద్వారా ధన వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మీనరాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పారాయణం చేయడం శుభదాయకం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.